ఎస్ పటాన్చెరు నియోజకవర్గంలోని ఉమ్మడి జిన్నారం మండల వ్యాప్తంగా మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి జన్మదిన వేడుకలు అయితే వైభవంగా ముగిశాయనుకోవచ్చు. ఉదయం 7 గంటలకు మొదలైన వేడుకలు ఇప్పుడు సుమారు 11 కావస్తూ ఉంది. ఇప్పటికీ అభిమానులు వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి బొల్లారం మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న అన్ని కాలనీల్లో బాలరెడ్డి తిరుగుతూ ఉన్నారు. అక్కడ కేక్ కటింగులతో పాటు అనేక సేవా కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడైతే 11:30 అవుతూ ఉంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చారు బాలరెడ్డి గారు. ఉదయం నుంచి మనం కూడా బాలరెడ్డి గారితో పాటు ప్రతి కాలనీకి వెళ్తూ ఉన్నాం. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. సార్, ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మీకు. సో మేము కూడా అలసిపోయాం అనుకోవచ్చు. ఉదయం 7 గంటలకి మీతో మా పయనం ప్రారంభమైంది. ఇప్పుడు 11:30 అవుతూ ఉంది. ఇప్పటికీ మీ అభిమానులు వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక రోజు మొత్తం కంప్లీట్ చేసుకున్నారు అనుకోవచ్చు. 12 అవుతూ ఉంది, ఇంకా కేకులు వస్తూనే ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే బొల్లారంలో ఎవరైతే వలసజీవులు ఉన్నారో, మరి వలసజీవులతో పాటు గ్రామంలో ఉన్న కొంతమంది తప్ప మిగతా అందరూ కూడా నాకు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ, నన్ను రాజకీయంగా కానీ అభిమానిస్తూ, మరి అదేవిధంగా అలా సలహాలు సూచనలు కూడా ఇస్తూ నన్ను రాజకీయం కూడా ముందుకు పంపడం జరిగింది. మరి నేనైతే బొల్లారం గ్రామంలో ఉన్న అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఎల్లప్పుడూ ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఇంచుమించు 20 సంవత్సరాలతో రాజకీయాల నుండి ఎప్పుడూ ఓటమి ఎరగకుండా గెలిపించడం జరుగుతూ ఉంది. మరి అదే ఆశీర్వాదం నా మీద ఉంచుతూ ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి నన్ను ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నివసించే వాళ్ళు, మరి ఈరోజు బాలరెడ్డి అంటే మా కుటుంబ సభ్యుడు, బాలరెడ్డి అంటే మా తమ్ముడు అన్న, ఆ విధంగా భావించి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు, కుటుంబంలో ఒక సభ్యునిగా చేసుకున్నందుకు, ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, గ్రామ పెద్దలకు కానీ వలసజీవులకు కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా వాళ్ళకు ఎప్పటికి కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి 6వ వార్డులో మా కౌన్సిలర్ సుజాత మహేందర్రెడ్డి గారు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు 33 మందికి బ్లడ్ డొనేట్ చేసిరు అంటే ఒక 33 మంది ప్రాణాలు కాపాడినట్టు. ఓ, మా కార్యకర్తలు కూడా ఆ విధంగా స్వచ్ఛంగా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రత్నం గారు కొందరు మహిళలకు 2వ వార్డు కౌన్సిలర్, మరి ఆయన కూడా శారీస్ ఇవ్వడం జరిగింది. ఆయన ఈరోజే కాదు, చాలా సంవత్సరాల నుంచి నా బర్త్డే రోజు తప్పక ఆయన సేవా కార్యక్రమంలో భాగంగా శారీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఒక హాస్పిటల్లో కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కొన్ని కాలనీలలో అన్నదానం చేయడం జరిగింది. అంటే నా మీద ఉన్న ప్రేమ అభిమానం, మరి నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అభిమానం, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యునిగా నన్ను చూసుకుంటూ, మరి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా రాజకీయ జీవితంలో మరి బొల్లారంలో గ్రామంలో నివసించే వాళ్ళు చాలా నన్ను బాగా చూసుకుంటారు. రాజకీయంగా కూడా వాళ్ళకు ఎప్పుడు కూడా ఏ హాని చేయను. ఒక 2-3 కుటుంబాలు ఎక్కడ ఉంటాయి, 100 మందిలా ఒక 20 మెంబర్స్ ఎంత చేసినా కానీ వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళు నా మీద ఎవరైనా సరే రాజకీయంగా కామెంట్ చేసినా కానీ నా మౌనమే నా సమాధానం, నా మౌనమే నా విజయం. మరి ఆ విధంగా నేను ముందుకెళ్తా తప్ప వాళ్ళు ఏదో తిట్టిరనో బెదిరించిరనో వేధించిరనో వాళ్ళ మీద కామెంట్లు చేయవలసిన అవసరం కూడా లేదు. ఆ విధంగానే ఈ రాజకీయంలో ముందుకు పోతా ఉన్నా. ముందు కూడా భగవంతుడు కానీ, మరి మా గ్రామ పెద్దలు కానీ, నన్ను అభిమానించే అభిమానులు కానీ, నా అక్క చెల్లెళ్ళు కానీ అందరూ కూడా ఆ దీవెనతో ముందు మంచి పదవి కూడా నాకు రావడం జరుగుతుందని కూడా ఈ సమూహంగా తెలియజేస్తాం. బాలరెడ్డి గారు ఇందాక మీరు చెప్పినట్టు రాజు చిచ్చా వాళ్ళ వార్డులో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సాధారణంగా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాం. చాలామంది నాయకులు బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఓన్లీ కేకులు డీజేలే చూస్తాం. ఈరోజు ఒక 30-40 మంది ప్రాణాలు మీరు కాపాడిన వాళ్ళని అయ్యారు. ఎందుకంటే తలసేమియా పిల్లలకి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించకపోతే వాళ్ళు మరణిస్తున్న పరిస్థితి. చాలామంది యువకులు ముందుకొచ్చారు. చిచ్చా కూడా 10-15 మంది ఇస్తారేమో అనుకుంటే సుమారు 40 మంది వచ్చి బ్లడ్ డొనేషన్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఒక హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. చాలామంది కార్మిక బిడ్డలు అక్కడికి వచ్చి చూపించుకుంటున్నారు. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే వాళ్ళ అభిమానం చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రతి ఒక్కళ్ళ నోట బాలరెడ్డి బాలరెడ్డి మా అన్న మా అన్న అంటూ ఉన్నారు. నేను అదే చెప్పడం జరుగుతూ ఉంది. నా మీద ఉన్న అభిమానం, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తాను నన్ను. బాలరెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా ఈ బొల్లారంలో ఉన్న గ్రామంలో ఉన్న ఎవరు కూడా భావించారు. నన్ను ఒక అన్నగా తమ్మునిగా నా కుటుంబ సభ్యులనే నా భావనతో నన్ను చూస్తారు కాబట్టి అందుకే ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. మరి వాళ్ళకు నేను నేర్పింది కూడా ఒకటే, మనం ప్రజాసేవలో మరి ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి తోడుగా సహాయ సహకారాలు అందించాలి. మరి ఆపదలను ఆదుకోవాల్సిందే,
మనతో సాయం ఎంతైతే అవుతుందో అంత పూర్తికి వాళ్ళకి సాయం చేయాల్సిందే. వాళ్ళు ఆశించినంత కాకుండా మనతో అయ్యింది మాత్రం వాళ్ళకి 100% సాయం చేస్తూ ఉంటారు. నా ఎనుక ఉండే కార్యకర్తలు కానివ్వండి, నా ఎనుక ఉండే కుటుంబ సభ్యులు కానివ్వండి, నేను ఏదైతే గ్రామంలో భావిస్తూ ఉన్నానో నా కుటుంబ సభ్యులని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అందించుకుంటున్నందుకు కూడా నాకు బాగా సంతోషంగా ఉంది. ముందు ముందు కూడా ఈ బర్త్డేలతో పాటు మరి ఏదైతే అభిమానం కొరకు ఈ బర్త్డేలు జరుపుకుంటూ ఉన్నాం, దాంతోపాటు సేవా కార్యక్రమంలో కూడా మాకు అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్త కానీ మా నాయకులకు కానీ మా కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముందు ముందు మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామని కూడా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం. చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చాలామంది ఎంపీటీసీలతో పాటు కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు ఈరోజు వచ్చి మీకు విషెస్ చెప్పారు, వాళ్ళు మద్దతు మీకు తెలియజేశారనుకోవచ్చు. బాలరెడ్డి ఎమ్మెల్యే అవ్వబోతూ ఉన్నారు, ఎమ్మెల్యే కావాలి అని చెప్పి బొల్లారంతో పాటు ఉమ్మడి మండలాల్లో ఉన్న ప్రజలు ఒక మాటను లేవనెత్తుతూ ఉన్నారు. ఏంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా ఆశిస్తూ ఉన్నారు? ఆల్రెడీ లాస్ట్ టైం ట్రై చేసినాం, కాలేదు. ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాకు ఈరోజు ఒకటే తెలియజేస్తూ ఉన్నా, కొన్ని ఇబ్బందులు అయినాయి మున్సిపల్ ఎలక్షన్లప్పుడు, అయినా నాకు పార్టీ కాపాడింది కాబట్టి పార్టీకి కృతజ్ఞతగా అభిమానంగా కంపల్సరీ నేను ఉంటానని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇందులో ఉంటాం, ఇందులో కొట్లాడతాం, ఎందుకంటే ప్రజాసేవల్లో ఉన్నాం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి అడుగుడు తప్పలేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరు విమర్శించినా ఎవరు ఏమన్నా కానీ దాన్ని సంతోషంగా స్వీకరిస్తే తప్ప వాళ్ళని ఏదో చెడుగా భావించి వాళ్ళని ఏదో చేయాలని ఉండదు కాబట్టి అందుకే నియోజక స్థాయిలో నన్ను అన్ని పార్టీలలో అభిమానిస్తారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా బీజేపీలు కూడా మొత్తం నా తను 4 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి రాని బీజేపీలు కూడా నా తన ఈరోజు బొల్లారం రెడ్డికి విషయాలు చెప్పడం జరిగింది. మరి ఉమ్మడి జిన్నారం మండలిలో కూడా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది. మరి రాత్రి 12 గంటలకు కానీ ఇప్పుడు కానీ వచ్చి నాకు విషయాలు చెప్పడం జరిగింది. నేను అన్ని పార్టీలతోని బాగుంటా, అంటే కొన్ని కుటుంబ మా బొల్లారంలో కొన్ని కుటుంబాలు అంతే తప్ప మండలిలో కానీ నియోజకవర్గం నేను అన్ని పార్టీలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తుంటా, రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటా, నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. ఆ విధంగా వాళ్ళు అభిమానిస్తూ ఉన్నారు తప్ప నేను ఏం చేసింది లేదు. టికెట్ మాత్రం కంపల్సరీ ఆశిస్తూ ఉన్నాను, ఎవరికి వస్తే వాళ్ళకి పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాను. చివరిగా సరే, మీరు అన్ని పార్టీల వాళ్ళతో బాగానే మాట్లాడుతూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు మీకు వ్యక్తిగతంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళు మీకోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మా పార్టీలోకి రమ్మనే ఆహ్వానాలు వస్తున్నట్టు ఒక వార్త బయట వినపడుతుంది, పేపర్లో కూడా అవే వస్తున్నాయి, నిజంగానే ఎవరితో అన్న టచ్లో ఉన్నారా బాలరెడ్డి అనే వ్యక్తి? నేను ఎక్కడ వేరే పార్టీలో పెద్ద నాయకులతో ఎవరితో టచ్ లేను. నాకు అవసరం ఉంటే మా హరీష్ అన్న దగ్గరికి పోతాను, బొల్లారం అభివృద్ధి గురించి పాటుపడతాం. మొన్ననే మా సీఎం గారు కూడా 25 కోట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏంటంటే ఆ నాయకుడు వస్తే మా పార్టీ బలపడుతుంది, ఆ నాయకుడు వస్తే మేము ఇక్కడ గెలవగలుగుతాడు, మాకు అండగా ఉండగలుగుతాడు అని భావిస్తారు తప్ప మేము మళ్ళీ ఫ్రెండ్షిప్పే పార్టీలకు అతీతంగా ఫ్రెండ్షిప్ చేస్తాం. ఎలక్షన్ వచ్చిందంటే మళ్ళీ ఎలక్షనే. నాకు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో కేటీఆర్ గారు కానీ హరీష్ అన్న గారు కానీ 100% సపోర్ట్ చేశారు. ఆ సపోర్టుకు కృతజ్ఞతగానే నేను ఈరోజు పనిచేయాలనుకుంటున్నా, ఇదే పార్టీలో ఉంటా, ఇదే పార్టీ నుంచి టికెట్ కొట్లాడతాను. ఎమ్మెల్యే మైపాల్రెడ్డి గారికి బాలరెడ్డి గారికి ఏమైనా గ్యాప్ ఉందనుకోవచ్చా? గ్యాప్ ఏం లేదు, ఇద్దరం మంచిగా మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఎవరైనా ఎదగాలని చూస్తారు కాబట్టి ఆశపడుతూ ఉన్నాం. ఆయనకు కూడా నాకున్న సమాచారం ఏంటంటే ఎంపీ ఇస్తారని ఒకటి ప్రచారం జరుగుతూ ఉంది బయట, మరి ఆయనకు ఎంపీ ఇస్తే ఎమ్మెల్యేగా 100% మేము కొట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి జన్మదిన వేడుకలు అయితే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. నేను చెప్పినట్టు ఉదయం 7 గంటలకి ఆయనతో పాటు మన ప్రయాణం మొదలైంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతూ ఉంది. ఇప్పటికీ అభిమానులు వస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున వాళ్ళ మద్దతు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవి ఆశించడం తప్పులేదు, ఎందుకంటే సుశిక్షిత కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా టికెట్ అయితే ఆశిస్తూ ఉన్నాను. కానీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని చెప్పి బాలరెడ్డి మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే తన జన్మదిన వేడుకలను ప్రారంభించి ఇప్పటి వరకు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ బొల్లారం మున్సిపాలిటీతో పాటు ఉమ్మడి జిన్నారం మండలంలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి, జనాలకి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్, గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.